తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. చిరుత తిరుగుతున్న ఫోటోలు, దృశ్యాలు అటవీశాఖ ట్రాప్ కెమెరాలో నిక్షిప్తం కావడంతో దాని కదలికలపై మరింత నిఘా పెంచారు. చిరుత సంచరిస్తున్న పరిసర ప్రాంతాల ప్రజలు సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు రావద్దని అటవీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోని రాజానగరం మండలం దివాన్ చెరువు పరిధిలోని రిజర్వు ఫారెస్టు పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జాతీయ రహదారి 16 ఇరువైపులా విస్తరించిన రిజర్వ్ ఫారెస్టు పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున నోటిలో ఓ జంతువుని పట్టుకుని చిరుత జాతీయ రహదారి దాటుతోందని అటవీ అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆకాశవాణి ప్రసార భారతి కేంద్రాల పరిసరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు వెలుగుచూశాయి. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లోనూ చిరుత ఫోటో రికార్డయింది. దీంతో రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. చిరుత కదలికలపై మరింత నిఘా పెట్టిన అటవీ సిబ్బంది 36 ట్రాప్ కెమెరాలు అమర్చారు, 2 బోన్లు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర అటవీ శిక్షణా కేంద్రం, మొక్కల పరిశోధనా కేంద్రం, పుష్కర నగరవనం పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 920 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్టు విస్తరించి ఉంది. అలాగే వివిధ రకాల ఉద్యానవనాలు, తోటలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం చిరుత ఈ పరిసరాల్లోనే తిష్టవేసింది. స్వరూప్ నగర్, రూపానగర్, ఫాతిమానగర్, హౌసింగ్ బోర్డ్, పద్మావతినగర్, శ్రీరాంపురం, దివాన్ చెరువు ప్రాంతాల వాసులు సాయంత్రం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ అటవీ శాఖ అధికారులు వచ్చి మాకు ఇలా పూర్తి సంచారం ఉంది, ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ గట్టా ఏమన్నా మీరు చూడడం గట్టా జరిగితే చెప్పండి అని చెప్పి చెప్పడం అయిందండి. మమ్మల్ని అప్రమత్తం చేయడం కూడా జరుగుతుంది. జన సంచారం ఉన్న ఏరియా ఇది, స్పీడ్గా దాన్ని పట్టుకోమని మేము వాళ్ళకి తెలియజేయడం అవుతుంది. అది విజువల్ చూశాక మాకు చిరుతపులి కన్ఫర్మ్ అయిపోయిందండి. అడుగులు చూశాక, ఆ విజువల్ చూశాక ఇంకా భయం వేస్తుందండి. మాకు రక్షణ కావాలండి, ఆ ఫారెస్ట్ అధికారులను అదే కోరుకుంటున్నాను. చిరుతకి 4 ఏళ్ల వయసు ఉంటుందని అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎక్కడి నుంచైనా వచ్చిందా లేక స్థానికంగానే ఉందా అన్నది తేలాల్సి ఉంది. చిరుత వచ్చిన దారిలో తిరిగి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. అవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బంధిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. దీనికి కమిటీ ఫామ్ చేశాము విత్ ద గైడెన్స్ ఆఫ్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వాళ్ళకు ఒక SOP ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాని ప్రకారమే ఇక్కడ మనం చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చేస్తున్నాము. ఇంకా ఎక్కువ కెమెరా ట్రాప్ అనేది మేము డిప్లాయ్ చేసి వేరే ఏమి ఏరియాలో అన్ని ఇది తిరుగుతుంది లేదా ఈ పర్టిక్యులర్ స్మాల్ పెరిమీటర్ లోపలనే ఉందా అనేది ఐడెంటిఫై చేస్తాము. పబ్లిక్ కి చాలా అవేర్నెస్ అనేది టామ్టామ్ తో చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్ఫార్మ్ అయ్యారు ఆల్రెడీ, వాళ్ళకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. పోలీస్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 6 o'clock తర్వాత ఎవరు కూడా ఒక్కరుగా బయట రాకండి. ఒకవేళ మీరు నైట్ బయట వస్తే కూడా టార్చ్ లైట్స్ అనేది ఖచ్చితంగా వాడండి. ఇది మా సైడ్ నుంచి మీకు చెప్తున్నది. ఫస్ట్ దీని కెమెరా ట్రాప్ పెట్టి ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తున్నాం.